హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తుంది కైలాష్ అగ్రిటెక్. నేను మీ కైలాష్ రెడ్డి మాట్లాడుతున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను చీనీ మొక్కలు గురించి చెప్పేదానికి ఈ వీడియో తీశాను ఫ్రెండ్స్. యాక్చువల్గా నేను నా తోటలోకి శ్రీగంధంకి హోస్ట్ ప్లాంట్గా కానీ లేదంటే నా సపరేట్ మొక్కలు కొన్ని చనిపోయినాయి అనమాట, చీనీ చెట్లు. దానికోసం అని చెప్పేసి అని చీనీ చెట్లు తీసుకునేదానికని వచ్చానండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ రైతు అంటే కొత్త రైతు అనమాట, నాకు బాగా కొత్తగా పరిచయం అయ్యాడు. ఈయన చెట్లు చూసిన తర్వాత అంటే ఈయన నర్సరీ చూసిన తర్వాత నాకు చాలా బాగా అనిపించింది. అంటే ఈయన చాలా మంచి రైతులకు బెనిఫిట్స్ ఇస్తున్నారు. బెనిఫిట్స్ కానీ లేదంటే ఈయన చెప్పే పద్ధతి కానీ, ఈయన నర్సరీ చూసిన తర్వాత ఈ చెట్లు కానీ చూశాక నాకు చాలా బాగా అనిపించి నేను వీడియో తీయాలి, రైతులకు ఇది వినియోగించుకోవాలని చెప్పేసి అని, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి అని నేను వీడియో తీశానండి. ఏం లేదండి, మనకు ఈయన ఒక మంచి ఆఫర్ ఇచ్చాడు. మొక్క అనేది ఈయన దగ్గర 60 రూపీస్ పడుతుందండి. అంటే పెద్ద మొత్తంలో తీసుకున్న వాళ్ళకి ఈయన డిస్కౌంట్ కూడా ఇస్తానని చెప్పాడు. అంటే బార్గెనింగ్ అని ఉంటుంది, నెగోషియేషన్ ఉంటుంది పెద్ద మొత్తంలో తీసుకున్న వాళ్ళకి మాత్రమే. మళ్ళీ వచ్చేసి మొక్క ఎటువంటి పరిస్థితుల్లో కానీ ఏమన్నా చనిపోతే, వితిన్ 1 ఇయర్లో చనిపోతే కంపల్సరీ రీప్లేస్మెంట్ అనేది ఇచ్చాడండి. అంటే ఈ అవకాశం చాలా తక్కువ నర్సరీలలోనే ఉంటుంది కానీ చాలా తక్కువ నర్సరీలలో ఉంటుంది. కానీ ఫ్రెండ్స్, ఈయన గ్యారంటీ చెప్తున్నాడు, కంపల్సరీ మొక్క అనేది చనిపోదు, అందుకే మేము మీకు రీప్లేస్మెంట్ అనేది చెప్తున్నాము. మా దగ్గర మొక్క తీసుకున్న వాళ్ళు ఎవరే కానీ మా దగ్గరికి రిటర్న్ రాలేదు, చాలా బాగుంటాయి. సో మీరు డౌట్ పడాల్సిన అవసరం లేదు, అందుకే మేము గ్యారంటీ చెప్తున్నాము, మేము మొక్క రీప్లేస్మెంట్ అని చెప్తున్నాము అని అంటున్నారు ఫ్రెండ్స్. సో మనం ఇప్పుడు నర్సరీని చూద్దాము. చూడండి, నా బ్యాక్ సైడ్ ఉండేదంతా మొత్తం అంతా నర్సరీనే ఫ్రెండ్స్. చూడండి, ఇది వచ్చేసి స్టార్టింగ్ అండి. నారు పోశారు, జంబూరా అంటారు దీన్ని. దీని ఫస్ట్ మనకు ఈ నారు పోసిన తర్వాత మనం దీన్ని కట్ చేసేసి చీనీ మొక్క అంటు తీసుకొచ్చి నాటుతారు ఫ్రెండ్స్. ఈ రైతుకు వచ్చేసి దాదాపు 6,000 చీనీ మొక్కలు ఉన్నాయి. దాంట్లో మదర్ ప్లాంట్స్ని కొంచెం కొన్ని బాగా కాపు మదర్ ప్లాంట్స్ని తీసుకొని దానికి కొమ్మలు తీసి వీళ్ళు అంట్లు ఈ జంబురాకి అంటు కడతారండి. ఇప్పుడు వచ్చేసి మనము దగ్గరికి వెళ్ళేసి ఆ చీనీ మొక్కలను చూద్దాము, అంటే ప్లాంట్స్ని. చూడండి, ఇప్పుడు నా బ్యాక్ సైడ్ ఉన్నాయి కదా, ఇలానే కదా ఫ్రెండ్స్ ఇక్కడ ఈ ఇదంతా నారు. మళ్ళీ ఇటుపక్క కూడా చూడండి, చూడండి ఇటుపక్క కూడా బ్యాక్ సైడ్ మీకు కనిపిస్తున్నాయి. ఇటుపక్క బ్యాక్ సైడ్ ఇది ఎంట్రెన్స్ అనమాట. ఇటుపక్క బ్యాక్ సైడ్ కూడా చీనీ చెట్లు ఉన్నాయి. మళ్ళీ ఇటుపక్క ఇదంతా నారు, ఇటుపక్క వచ్చేసి ఈ చీనీ చెట్లు ఆల్రెడీ ముందు అంటే అటుపక్క ఎంట్రెన్స్లో ఉండేటివి వచ్చేసి కొంచెం పాతవి, అంటే ఏమంటారంటే కొంచెం ముదిరి, అంటే ఇప్పుడు వచ్చే వాళ్ళకి అది ఫ్రెష్గా కొడుతున్నారు. ఇది 1 మంత్ తర్వాత వస్తుందంట కటింగ్కి, కావాల్సిన వాళ్ళు మళ్ళీ 1 మంత్ తర్వాత వచ్చి తీసుకెళ్తారు. ఇది వచ్చేసి ఇప్పుడు జంబూర నారు వేసింది వచ్చేసి నెక్స్ట్ ఇయర్కి ఫ్రెండ్స్, ఇప్పుడు కాదు, ఇది నెక్స్ట్ ఇయర్ సేల్ చేస్తారు అంట్లు కట్టేసి. మనం ఇప్పుడు మొక్కల దగ్గరికి వెళ్దాము, చూద్దాము, అంటే క్లోజ్గా చూద్దాము మనకు దానికి అంటే ఆకులు లేత ఆకుల ముదురాకులు అని చెప్పేసి. మనకు ముదురు ఆకులు ఉండాలి ఫ్రెండ్స్. చీనీ చెట్టు తీసుకున్నప్పుడు ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే ఆకు ముదురు ఆకుందా లేత ఆకుందా. లేత ఆకు ఉంటే తీసుకోవద్దు, ముదురాకు ఉంటేనే తీసుకోవాలి. ఎందుకంటే మనకు లేత ఆకు ఉన్నదంటే మనము వీళ్ళు తవ్వి ఇస్తారు, అంటే ఇది ఆల్రెడీ భూమిలో వేసినట్టువి, ఇట్లా నారు పోసి అంటు కట్టినట్టు కాబట్టి మనకు తవ్వి ఇస్తారు. తవ్వి ఇచ్చినప్పుడు మళ్ళీ మనం పొలంలో నాటుకున్నప్పుడు ఆ లేతాకైతే వాడిపోతుంది, వాడిపోయి మళ్ళీ అంటే చనిపోయి బతుకుతుంది అనమాట. అంటే వాడిపోయి మళ్ళీ దానికి కొత్త ఈగులు రావాలి, అప్పుడు కష్టమవుతుంది చెట్టు బతకాలంటే. ఇదన్నీ ముదురాకున్నాయి, అంటే చాలా బాగున్నాయి అనమాట. అందుకే మీకు ఈ వీడియో తీయడానికి నాకు మెయిన్ వీడియో తీయాలి, కంపల్సరీ రైతులకు అందరూ ఇది ఈ బెనిఫిట్ని యూజ్ చేసుకోవాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో తీస్తున్నాను. ఇప్పుడు మనం మొక్కల దగ్గరికి వెళ్ళేసి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇది జంబూర నారని ఇందాక మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఇది జంబూర నారు అంటారు. ఇది మొత్తం ఫస్ట్ నారు పోసిన తర్వాత కొంచెం హైట్ పెరిగిన తర్వాత అంటే ఒక 1 ఫీట్ అట్లా పెరిగిన తర్వాత దీన్ని కట్ చేసేస్తారు. మొదలు వచ్చేసి కట్ చేస్తున్నారు. ఇది కట్ చేసిన తర్వాత వీళ్ళ అంటే మదర్ ప్లాంట్ తీసుకొని తెచ్చి అంటే సెలెక్టివ్గా మదర్ ప్లాంట్స్, ఈయనకు వచ్చేసి దాదాపు 6,000 మొక్కల దాకా ఉన్నాయంట. 6,000 మొక్కలు అంటే చెట్లు పెద్దవి, 15 సంవత్సరాలు ఉండే చెట్లు. అంటే ఈయనకు ఎకరంకి వచ్చేసి దాదాపు 13 నుంచి 15 టన్నుల దిగుబడి కూడా వస్తుందంట బాగా. మనకు
అలాంటి చెట్ల నుంచి తీసుకొని కొమ్మలు తీసుకొని సేకరించి ఈయన అంట్లు కడుతున్నారు, మదర్ ప్లాంట్స్గా చూస్ చేసుకొని దాంట్లో అందులో కూడా మంచి తీసుకొని. చూడండి ఫ్రెండ్స్ మనకు ఈ మొక్కలు, ఇవి మొక్కలు దాదాపు 3 ఫీట్ నుంచి 3.5 ఫీట్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఆకులు కూడా మొత్తం అంతా ముదురు ఆకులు, లేత ఆకులు అనేటివి లేవు. చూడండి ప్లస్ మళ్ళీ మనము చూడాల్సింది ఏంటంటే స్టెమ్ స్టెమ్ వచ్చేసి చూడండి ఎంత లావు ఉందో. మీకు ఇక్కడ నుంచి వ్యూ సరిగా కనిపించినట్టుంది, నేను ఇంకో వ్యూకి వెళ్ళేసి మీకు చూపిస్తాను. చూడండి చూడండి ఫ్రెండ్స్ చాలా మొదలు వచ్చేసి చాలా లావు ఉంది. సో మనకు ఇట్లా మొదలు చాలా లావు ఉండడంతో చెట్టు చనిపోవడానికి ఆస్కారమే లేదు. మీరు ఎక్కడ చూసినా కూడా చాలా వరకు మ్యాక్సిమం 90% మొక్కలకు వచ్చేసి మొదలు చాలా లావు ఉంది. చెట్టు కూడా వచ్చేసి 3.5 ఫీట్ ఉంది. సో మనకు ఈయన రైతు కూడా చాలా మంచి భరోసా ఇస్తున్నారు, మనకు మొక్క కూడా చనిపోతే ఖచ్చితంగా రీప్లేస్మెంట్ అనేది ఉంటుందని చెప్పేసి. ఫ్రెండ్స్ ఈ నర్సరీ వచ్చేసి కడప డిస్టిక్ పులివెందుల తాలూకాలో సింహాద్రిపురం దగ్గర అంకాలమ్మ గూడూరు అని చెప్పేసి ఉంటుంది ఫ్రెండ్స్, అక్కడ ఉంటుంది ఈ నర్సరీ. మీకు డిస్క్రిప్షన్లో ఆ నర్సరీ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది ఇస్తాను. నర్సరీ కూడా ఒక రైతుదే ఫ్రెండ్స్, చూడండి మీకు విజిటింగ్ కార్డు కూడా చూపిస్తున్నాను. శివపార్వతి చీనీ నర్సరీ ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా కావాలి అంటే పెద్ద మొత్తంలో కానీ మినిమం 100 మొక్కలు కాంచి ఇస్తారు, మీకు పెద్ద మొత్తంలో అయినా మంచి డిస్కౌంట్ మీద మీకు అవైలబిలిటీలో ఉంటుంది. ఫ్రెండ్స్ ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఈ రైతును కాంటాక్ట్ కండి, మీకు డిస్క్రిప్షన్లో కూడా నెంబర్ ఇస్తాను, తప్పకుండా కాంటాక్ట్ కండి ఫ్రెండ్స్. చాలా బాగున్నాయి మొక్కలు, అయితే మంచి క్వాలిటీ మొక్కలు అండి. చూడండి చాలా ఇక్కడ నుంచి అంటే స్టార్టింగ్ నుంచి పెద్ద మొత్తంలో అంటే చాలా పెద్ద మొత్తంలో ఈయన సేల్ చేస్తాడు ఎవ్రీ ఇయర్. చాలా దూరంగా చాలా ఎక్కువ ఉంది నర్సరీ కూడా, చాలా పెద్ద నర్సరీ. ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ.